హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మినీ ఆలుతో కూర చేశాను చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసిన ప్రతి ఒక్కరి కూరగా సూపర్ టేస్టీగా వస్తుంది ఇది రెస్టారెంట్ స్టైల్లో మన అంటే మన క్యాటరింగ్ వాళ్ళు మన పెళ్లి బంతుల్లో కానీ ప్రతి దిక్కలు కూడా ఫంక్షన్ హాల్లో కానీ చేసే విధంగా మంచి గ్రేవీతో ఇప్పుడు మన ఇంట్లోనే చేసుకుందాం కానీ ఇది చాలా అంటే చాలా మంచి రుచితో దేంట్లోకైనా సరే రైస్ రోటీ చపాతి బిర్యానీ దేంట్లోకి అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ విధంగా చేసిన ప్రతి ఒక్కరు గుడికి నెంబర్ వన్ రుచితో కడుపు నిండా తినచ్చు ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా ఏంటంటే మనం మినీ ఆలు అంటే చిన్న చిన్న ఉల్లగడ్డలు అన్నట్టివి మరీ పెద్దవి కాదు ఎంతంటే నేరేడుగా సైజులో ఉంటాయి అన్నట్టివి బాగా ఎక్కువ ఉండవు కానీ రుచి మాత్రం ఏముంటుందో తెలుసా వీటిని ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి దాంట్లో ఇవన్నింటినీ వేసుకుందాం అంటే ఫస్టే వీటిని బాగా కడుక్కోవాలి వీటిపైన మట్టి ధూళి అన్నీ కూడా బాగా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఇందులో ఒక్క స్పూను నూనె వేద్దాం నూనె వేసిన తర్వాత మూతబెట్టి అంటే విజిల్స్ రావాలి ఆ వచ్చే విధంగా మనం మూత సెట్ చేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు దాదాపు అంటే మూడు విజిల్స్ కంపల్సరీ రావాలి ఓకేనా మూడు విజిల్స్ వస్తే ఏంటంటే ఇవి బాగా ఉడుకుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న గ్యాస్ తీసేసి మూత తీసి ఎలా ఉడికాయో ఒక్కసారి చూద్దాం కానీ నెంబర్ వన్గా ఉడికితాయి అన్నట్టు ఇందులో సందేహమే లేదు ఇప్పుడు ఆ వేడి నీళ్ళు తీసేసి అందులో మళ్ళా సన్నీళ్ళు పోసుకునేసి ఈ ఉల్లగడ్డల మీద ఉన్న తోలు మొత్తాన్ని కూడా సింపుల్గా ఈ విధంగా తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక రెండు టమోటాలు అవి ఎలా అంటే మంచి పండ్లు వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జారీలో వేసుకునేసి వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిల్లో నీళ్ళు పోసే అవసరం లేదు ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుంది పక్కన పెట్టి మరొక బౌల్ తీసుకునేసి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు పెరుగు అంటే మాములు చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ ప్యాకెట్ సరిపోతుంది దాంట్లో ఇప్పుడు ఒక రెండు లేదా మూడు స్పూన్లు కారం వేసుకుందాం స్పైసీని బట్టి నేనైతే రెండు స్పూన్లు వేసాను ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకునేసి ఆ తర్వాత చిటికడు పసుపు వేద్దాం ఎక్కువ అవసరం లేదు చిటికడు సరిపోతుంది ఒక స్పూను సాల్ట్ వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ సహాయంతో లేదా చేత్ సరే ఈ విధంగా బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా కలిపితే సరిపోద్ది ఈ విధంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం ప్యాన్ పెట్టిన తర్వాత అందులో ఒక గంటి నూనె పోసి వేడెక్కనిచ్చి ఒక్క ఆనియన్ని కట్ చేసి అందులో వేద్దాం వేసిన తర్వాత సగం క్యాప్సికం రెడ్ది సగం గడ్డ సరిపోతుంది దాన్ని కట్ చేసి అందులో వేసుకునేసి ఆ తర్వాత ఎల్లో క్యాప్సికం ఇది కూడా ఒక సగం సరిపోద్ది అన్నట్టు దీన్ని కూడా కట్ చేసి అందులో వేసుకుందాం చిన్నది ఉంటే ఒకటైనా ఏం కదా సగం స్పూను లేదా ఒక స్పూను సాల్ట్ వేసి కొద్దిగా అలా కలుపుతూ దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఎక్కువ ఎక్కువైనా ఏం కాదు తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇప్పుడు దీంట్లో ఇందాక ఉడకబెట్టిన ఆలుని అందులో వేసి సగం స్పూను గరం మసాలా వేసి ఆ తర్వాత ఒక్క స్పూను కస్తూరి మెతిని అలా వేసుకునేసి దీన్ని కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలాలన్నీ బాగా వేగేదాకా వేగనివ్వాలి ఈ టైప్ వస్తే పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టిన తర్వాత అందులో ఒక రెండు గంటలు నూనె పోద్దాం రెండు గంటలు నూనె పోశాక వేడెక్కనిచ్చి సగం స్పూను జీలకర్ర వేసి ఆ తర్వాత కరివేపాకు ఒక్కొక్క నాలుగు రెమ్మలు అది మంచి స్మెల్ వచ్చేది తీసుకునేసి చిటపట్లాన్నిచ్చి రెండు ఉల్లిగడ్డల్ని కట్ చేసి అందులో వేసి చిన్న ముక్కలుగా ఇప్పుడు కొంచెం కలిపి ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా కొద్దిగల వేగనివ్వాలి ఆ తర్వాత ఈ ఆనియన్ ముక్కలు అన్నింటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఈ టైప్లో వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా అడుగు పట్టద్ది కలుపుతూ వేగనివ్వాలి ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు కారం పేస్ట్ ఇంట్లో వేసుకుని దీన్ని కూడా ఏంటంటే మనం బాగా కలుపుతూ మంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని వేగనివ్వాలి ఈ టైప్లో మంచి కలర్ వచ్చి ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇప్పుడు అడుగు పట్టకుండా కొద్దిగల కలిపేసుకుందాం చూడండి ఈ టైప్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా దీనిలో వేసేద్దాం వేసిన తర్వాత దీన్ని కూడా కలుపుతూ బాగా వేగనివ్వాలి అంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చెప్పు బాగా ఇది కూడా ఆయిల్ ఊరేదాకా ఈ టైప్లో వేగనివ్వాలి రెండు ఒక్కసారే వేయచ్చు కదా కాదు దేనికి దానికి సపరేట్గానే ఈ విధంగా వేగనివ్వాలి ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసి ఇప్పుడు దీన్ని బాగా తెరలనివ్వాలి ఈ టైప్లో ఓకేనా ఈ టైప్లో బాగా తెరలిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నాకు ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి కదా అందులో వేసేద్దాం కర్రీలు వేసిన తర్వాత దీన్ని కొంచెం లైట్గా కలపెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఆలగడ్డలు ఉల్లగడ్డలు ఏంటంటే బాగా ఉడికి ఉన్నాయి కదా చెదిరిపోతాయి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చి అందులో వేసేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసి కొద్దిగల కలబెట్టి మూతబెట్టి దాదాపు ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు ఉడకనివ్వాలి అంతమంది సరిపోద్ది ఓకేనా ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి స్మెల్ చూడండి బా నెంబర్ వన్గా ఉంటుంది ఈ టైప్లో వచ్చేస్తే చూడండి గ్రేవీ గ్రేవీగా చిక్కగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ టైప్ వచ్చిన తర్వాత మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఒక్కసారి చెక్ చేసుకోండి సాల్టు ఇవన్నీ సరిపోయాయా మనకి ఏ విధంగా కావాలన్నీ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి చూసుకుందాం ఈ విధంగా చేస్తే మాత్రం ప్రతి దాంట్లో కూడా అచ్చు గుద్దినట్టు సూపర్గా సెట్ అవుద్ది అన్నట్టు ఇలా చేసుకునేసి వేడి వేడి అన్నంలో కానీ చపాతి పూరి దోశ దేంట్లోకైనా సరే అదిరిపోద్ది మంచి వెజ్ బిర్యానీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ప్రతి కూడా ట్రై చేయండి కడుపు నిండా అన్నం తినేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది లైక్ కొట్టడం మర్చిపోవద్దు